కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈరోజు కార్యక్రమంలో మీరు థంబ్నైల్ చూశారు, మానసిక పూజ అంటే ఏంటి, అద్భుత ఫలితాలు ఇచ్చే మానసిక పూజ అనే థంబ్నైల్ మీరు చూశారు. మనసుతో చేసే పూజ అంటే ఉదాహరణకి మనసుకు ఏకాగ్రత కల్పించటము. ఫిజికల్గా భౌతికంగా మనం పూజ చేస్తూ ఉంటాం, విగ్రహారాధన చేస్తూ ఉంటాం, అభిషేకాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ షోడశోపచార పూజలన్నీ ముందు మనం ఫిజికల్గా చేయటం వలన ఏమవుతుంది, మన మనసుకు ఏకాగ్రత కలిగి ఆ చేసే క్రియలన్నింటినీ కూడా మనసుతో భావనలను మనం చేయటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి భగవంతుడికి అభిషేకాలు చేస్తున్నాం, రోజు చేస్తున్నాం, ఒకరోజు జ్వరం వచ్చి అభిషేకం చేయలేదే అనే బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో ఈరోజు అభిషేకం చేయలేకపోయానే, అయ్యో ఏం చేయాలి, భగవంతుడా నన్ను క్షమించాలి. భగవంతుడి కోసం మనం అభిషేకాలు చేయటంలా మన కోసం మనం చేసుకుంటున్నాం. కాబట్టి జ్వరం వచ్చినా అనారోగ్యం వచ్చినా అయ్యో ఆ పూజ చేయలేదనే భావన ఇక్కడి నుంచి అవసరంలే మీకు. ఎందుకు, చక్కగా మీరు పడుకొనో కూర్చొనో అదే క్రియను మీరు మనసుతో చేయండి, భావన చేయండి. బాబా విగ్రహం లేదా మీ ఇష్టదైవ విగ్రహాన్ని పెట్టినట్టుగా, జలముతో అభిషేకం చేసినట్లుగా, క్షీరముతో అభిషేకం చేసినట్లుగా, దది పెరుగుతో అభిషేకం చేసినట్లుగా, మధు తేనెతో అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తున్నట్టుగా భావన చేయటం, అనంతరం విగ్రహాన్ని తుడిచి బొట్టులు పెడుతున్నట్టుగా భావన చేయటం, అలాగే నైవేద్యం పెట్టినట్టుగా భావన చేయటం, ఈ భావన యద్భావం తద్భవతి, ఇది చాలా ముఖ్యమైనటువంటి క్రియ. మన మనసుకు అంత శక్తి ఉంది. ఈ విధంగా సాధన చేయటం వలన మనసుకు ఏకాగ్రత కలిగి తదుపరి మీకు అది ఉపయోగపడుతుంది. ఎక్కడ, ధ్యానంలో ఉపయోగపడుతుంది. ఆ ధ్యానంలో సూక్ష్మ ప్రయాణం మీరు చేస్తున్నప్పుడు మీకు కలిగే అనుభవాలు అనుభూతులు వండర్ఫుల్గా ఉంటాయి. ఎందుకు, మీకు ఇది అనుభవం అయింది కాబట్టి, ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి. ఇలాగే సిరిడి ప్రవేశాన్ని కూడా మానసికంగా మనం చేయవచ్చు. ఈసారి మీ సిరిడి వెళ్ళిన తర్వాత సిరిడిలో అణువణువులు శ్రద్ధగా గమనించండి. సిరిడిలో దిగినట్టుగా ద్వారకామాయికి వెళ్ళినట్టు, ద్వారకామాయలో లైన్లో వెళ్ళి అక్కడ ఉన్న దునికి నమస్కారం చేసుకున్నట్టు, ఆ తర్వాత బాబా చిత్రపటానికి నమస్కారం చేసుకున్నట్టు, అక్కడి నుంచి లైన్లో వచ్చి తులసి కోటకు నమస్కారం చేసుకొని, అక్కడి నుంచి లైన్లో వచ్చి అక్కడ ఏదైతే శీల బాబా కూర్చున్నాడో రాయి దానికి నమస్కారం చేసుకొని బయటకు వచ్చి, అక్కడి నుంచి సమాధి మందిరం లైన్లో వెళ్ళి సమాధి మందిరంలో ఉన్న సమర్థ సద్గురు సాయికి నమస్కారం చేసుకున్నట్లుగా భావన చేస్తూ ఉండాలి. ఇదంతా మానసికంగా చేసే దర్శనం, మానస దర్శనం అంటాం దీన్ని, సాయి మానస దర్శనం. నిజంగా ఇది అత్యద్భుతం. అలాగే గురుస్థాన్ దగ్గరికి వెళ్ళినట్లు ఈ భావన అలా కూర్చొని మీరు శ్రద్ధగా చేసినట్లయితే ఫిజికల్గా మీరు వెళ్ళి దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో దానికి 100 రెట్ల ఫలితం వస్తుంది. ఎలా అంటారా, మీకు ఇంకా డిస్టర్బెన్స్ లేదు చూడండి. ఫిజికల్గా మీరు వెళ్ళినప్పుడు అనేక రకాల అవాంతరాలు వస్తుంటాయి. వాడు లైన్లో తోసి, వీడు లైన్లో తోసి, వెనక వాళ్ళు మాట్లాడుకొని మన కాన్సన్ట్రేషన్ పోయి, కానీ ఇక్కడ అలా కాదు. మన మనసుతో స్థిరమైన చిత్తముతో లైన్లో చక్క అంటే అనుభూతిని మనం బాగా పొందగలుగుతాము. ఈ విధంగా మానసిక సాయి మానస దర్శనాన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా పొందటం జరుగుతుంది. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా మానస పూజ కూడా అద్భుతమైన ప్రక్రియ. ఇది ఎప్పుడొస్తుందంటే ఫిజికల్గా భౌతిక పూజలు బాగా ఎక్కువగా చేయటం వలనే. మీరు కనులు మూసుకుంటే మన నీళ్లు కనపడాలి మీకు, అప్పుడే కదా మీకు సాధ్యం. కనులు మూసుకుంటే అగ్ని అలా వెలిగిస్తున్నట్టుగా కనపడాలి. ఇది ఈసారి నుంచి మీరు అభిషేకాలు చేసేటప్పుడు శ్రద్ధగా చేయండి. అభిషేకం అయిపోయిన తర్వాత మరలా కూర్చొని అదంతా మరలా గుర్తుకు తెచ్చుకొని చేసిన అభిషేకం మొత్తాన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి స్థితిని, అనుగ్రహాన్ని పొందటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.